కుర్కురే బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కుర్కురే బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ముందుగా ఆయిల్ వేడి చేసేసుకుందాం. అది స్టార్ట్ పెట్టేసుకుని బౌల్. మీకు బౌల్ అడిగారు కదా, ముందుగా బెండకాయ నెక్స్ట్ శనగపిండి దీంట్లో కూడా ఇది తక్కువనే వేసుకోవాలి శనగపిండి. కురుకురేస్ కూడా క్రంచీగా ఉంటాయి కదా. అవును. కార్న్ ఫ్లోర్, రవ్వ, గరం మసాలా. మన చాయిస్ అండి, ఏదన్నా వేసుకోవచ్చు, కుర్కురే మసాలా అన్నా వేసుకోవచ్చు. ఓకే, కుర్కురే మసాలా సెపరేట్గా దొరుకుతుంది కదా, మన డీమార్ట్లో అలా దొరుకుతున్నాయి కదా, అలా వేసుకోవచ్చు. సాల్ట్, కుర్కురే మసాలా వేసుకుంటే సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి, దాంట్లో ఆల్రెడీ స్పైసెస్ కలిపి ఉంటాయి కదా కుర్కురే మసాలాలో, కొంచెం సాల్ట్ తక్కువ తీసుకోవాలి టేస్ట్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, ఇది కూడా తక్కువ వేసుకోవాలి, పిల్లలకు స్నాక్స్ లా పెట్టిస్తాం కదా, స్పైసీ ఎక్కువ ఉంటే తినలేరు కదా మళ్ళీ. అలాంటివి బయట జంక్ ఫుడ్స్ మాత్రం స్పైసీ ఉన్నది తింటారు, ఇంత చేసినట్టే వంకలు పెట్టదు అన్నమాట. కలర్ కోసం పసుపు, పసుపు, హల్దీ, నువ్వులు, ఇది అక్కడక్కడ మనం కలిపిన తర్వాత ఫ్రై చేస్తాం కదా, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి పంటికి. నువ్వులు ఈ సీజన్ లో ఖచ్చితంగా మనం వాడాలి ప్రతి వంటలో, ఇలాంటి స్నాక్స్ లో కూడా. కింగ్, హెల్త్ కి బాగుంటది, ఇది తక్కువ వేసుకోవాలన్నమాట. అన్ని వేసేసుకొని దీనికి ఎక్కువ వాటర్ పట్టవు, ఒక స్పూన్ కూడా అవసరం లేదు, హాఫ్ స్పూన్ ఆయిల్, ఎందుకంటే ఎలాగో ఫ్రైయే కదా. కలుపుతూ ఉండండి. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? యాక్చువల్ అయితే నాది ఆర్ట్ క్రాఫ్ట్ అయిపోయింది, దాని మీద చాలా ఇంట్రెస్ట్. టైం దొరికిందంటే రీల్స్ తీస్తాను అన్నమాట. అబ్బో, రీల్స్ అని డాన్స్ అని మా బాబుతో. మీ బాబు ఎన్ని ఇయర్స్? మీ బాబుకి ఇప్పుడు 3.5, నర్సరీలో జాయిన్ చేశాను, స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు హాఫ్ టైమే కదా వాళ్ళకు, చిన్నపిల్లలు కాబట్టి హాఫ్ టైమే ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీ బాబుని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు లేని ఆ టైమ్? ఎలా కొంచెం అల్లరి తగ్గుతుంది కదా, కొంచెం అయ్యో రిలాక్స్. ఎక్కడ రిలాక్స్ అండి, ఒక హాఫ్ టైమే కదా, 9:00 వెళ్తారు, 12:00 వచ్చేస్తారు. మళ్ళీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఏడ్చిందంటే మమ్మీకి కాల్ చేసేస్తారు టీచర్స్. దగ్గరే స్కూల్? దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. దీంట్లో కొంచెం వాటర్ పోయాలి, ఒక స్పూన్. మనకి బెండి హైలైట్ అవ్వాలి. బెండి ఎక్కువ పౌడర్ చల్లుకుంటే అది ఇది కాదు. ఒకవేళ పౌడర్ వేసి పిండి వేసుకున్నా గానీ కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి అలా వేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ లేకపోయినా గానీ బియ్యం పిండి అయితే ఇక మనకు కామన్ ఇంట్లో ఉంటుంది కదా. అవును. ఒకవేళ ఏమన్నా వాటర్ ఎక్కువ అయ్యి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలంటే మనము ఏ పిండి వేసుకోవాలి? బియ్యం పిండి. బియ్యం పిండి కుర్కురే అంటే క్రంచీ ఉంటుంది కదా, దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు, మామూలుగా అట్లా ఇష్టం లేకపోతే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే లిడ్ పెట్టేసి, ఏ మనం కుర్కురే అన్నాం కాబట్టి లిడ్ పెట్టకుండానే డీప్ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఎంతనే డీప్ ఫ్రై, షాలో ఫ్రై అంటే కూడా అది అక్కడక్కడ అంతే కదా. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, వేసేసుకోవడం. మనకి ఇంకా బియ్యం పిండి అలా దీన్ని కొంచెం ఫ్లేవర్ తగలాలి అంటే కొంచెం మనము 2-3 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. మెయిన్ హైలైట్ అంటే బెండకాయనే కదా. అవును, కనిపించాలి కాబట్టి అది కనిపించాలి. మనము పిండితో కవర్ చేసేస్తే బెండకాయ అనేది కనిపించదు.
జాగ్రత్త. కానీ ఏ మాట కామాటే గానీ ఇంట్లో మనం చేసుకున్నప్పుడు డీప్ ఫ్రై అయినా పర్వాలేదు, పర్వాలేదు. బయట అది తినకూడదు. బయట ఏంటంటే అవి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్న ఆయిల్ నే వాడతారు కాబట్టి కొంచెం బయటవి కష్టం తినడం. మళ్ళీ ఈ సీజన్ లో, ఇటువంటి సీజన్ లో అయితే ఇక ఇంట్లో ఫుడ్ కి ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి. వంట నేను చేస్తున్నట్టు లేదండి, మీరే చేస్తున్నట్టు. మరి నా వంట అదే పక్కకు మా వారు లేని లోటు మీరు తీరుస్తున్నారు. ఆయన ఎంత ఎలా హెల్ప్ చేస్తున్నారు చూడండి అసలు. అదే కదా, వీలైతే అంత తొందరగా తినేయాలి, వేడివేడిగానే బాగుంటాయి. అవునండి. వేడి వేడిగా కుర్కురే బెండి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కుర్కురే బెండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, బెండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు. కుర్కురే బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ లో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, రవ్వ, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, నువ్వులు, ఇంగువ, నూనె వేసి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుని వేడి నూనెలో ఈ బెండకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కుర్కురే బెండి రెడీ.